స్పీకర్ సార్ మీరు గౌరవనీయులు సిఎల్పి ఉపనేత డిప్యూటీ లీడర్ గారు జీవన్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని లేస్తే మీరు అవకాశం ఇచ్చారు సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏదో చెప్పలేదు బిజినెస్ రూల్ ఏదో కోట్ చేయలేదు అయినా కూడా పెద్దరు వారి మీద గౌరవంతో మీరు అవకాశం ఇచ్చారు ఇస్తే అధ్యక్ష వారు ఒక విషయం మర్చిపోతా ఉన్నారు ప్రాథమికంగా ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ హౌస్ హ్యాస్ అన్ ఈక్వల్ రైట్స్ టు స్పీక్ మీరు అవకాశం ఇచ్చిన తర్వాత మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం వారికి రెండవది స్పీకర్ సార్ స్పీకర్ సార్ రెండవది వారి అంశం వారు ఏ అంశాన్ని అయితే లేవనెత్తుతా ఉన్నారో ఆ అంశం తమరి పరిధిలో ఆల్రెడీ మీ విచక్షణలో ఉంది సార్ మీ విచక్షణలో ఉన్న తర్వాత ఒక క్వాజై జుడిషియల్ అథారిటీని క్వశ్చన్ చేసే విధంగా వారు ఈ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు అధ్యక్ష ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు వారే ఉన్నారు అధ్యక్ష 2004 నుంచి 10 వరకు ఇదే అంశం ఇలాంటి అంశమే విచారణకు వస్తే ఆనాడు అప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళు 4.5 సంవత్సరాల పాటు ఆనాడు అప్పటి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోలేదు అధ్యక్ష ఈ రోజు పెద్దగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు గతంలో వీళ్ళు మంత్రిగా ఉన్ననాడు గతంలో వీళ్ళే మంత్రిగా ఉన్ననాడు ఆనాడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష ఆనాడు మీరు ఈ రోజు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష తమరి అధికారాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష గౌరవ సభ్యులందరికీ ఇక్కడ ఒకే రకమైన హక్కులు ఉంటాయి తప్ప కాంగ్రెస్ సభ్యులు ఈరోజు వారికి ప్రత్యేకమైన హక్కులు లేవు సార్ గౌరవ సభ్యులు అజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నది మీరు ఇష్టం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1 స్థానం రావడం వారికి ఇష్టం లేదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎన్నో ప్రచారాలు చేసింది వీళ్ళ పార్టీ అధ్యక్ష తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని చెప్పింది వీళ్ళ నాయకుడు ఇక్కడ స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చుని వారి పార్టీ నాయకుడు అధ్యక్ష అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధిస్తే నచ్చక ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప కూడా కాదు అధ్యక్ష అధ్యక్ష కూర్చోబెట్టిన తర్వాత మీరు మాట్లాడండి అధ్యక్ష ఉండండి ఉండండి అధ్యక్ష అధ్యక్ష Please resume your seats. మీరు సీట్లు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. అది వేరు అధ్యక్ష అధ్యక్ష మీకు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను పదే పదే మీకు విజ్ఞప్తి చేసినాను అధ్యక్ష సభా నాయకుడికి కూడా విజ్ఞప్తి చేసినాను సభకు కూడా చాలాసార్లు విజ్ఞప్తి చేసాను అధ్యక్ష ఒక అంశంలో లేవనెత్తినటువంటి విషయాన్ని ఒకవేళ ఇప్పుడే కడియం శ్రేయర్ గారు చెప్పినారు మీకు అధికారం ఉన్నది ఇవ్వవచ్చును అని చెప్పి కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సభ్యులు ఆవేశంతో ఉన్నటువంటి విషయాన్ని మీరు కన్విన్స్ చేసి పంపితే అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ అదేవిధంగా ఆ సమయాన్ని మీకు మాకు కేటాయించిన సమయంలో కల్పకపోతే కూడా సవ్యంగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి అధ్యక్ష
ఒకవేళ లేవనెత్తినప్పుడు ఏంటిది అని సభ తెలుసుకున్నది, అర్థమవుతున్నది. కానీ అధ్యక్ష మధ్యలో వివరణ ఇచ్చి మీకు గైడ్ చేయటంలో అభ్యంతరం లేదు. కానీ తిరిగి మంత్రి గారు లేచి కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు వెంటనే అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా మీరు అధ్యక్ష? రెండు వేల నాలుగు నుంచి ఏం చేసినారు? అసలు 83 నుంచి ఏం చేసినారు? ఈ విషయాలను చేసి ఈ సభని రెచ్చగొట్టడానిక లేకుంటే మీ అధికార అహంకార ప్రదర్శన చాటు చెప్పడానిక ఈ వేదిక అని చెప్పండి అధ్యక్ష. కానీ అధ్యక్ష, కనీసం ఈ సభ్యులది సవ్యమైంది కాదని మీరు చెప్పడంలో మాకు అభ్యంతరం లేదు. మేము సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలనుకున్నాం? కొన్ని నీతి నియమాలకు, కొన్ని విలువలకు, కొన్ని పద్ధతులకు, కొత్త ఒరవడికి, నూతన పద్ధతులకు దోహదం చేయాలి తెలంగాణ. గత పరిస్థితులన్నిటికీ వన్ మినిట్ వాళ్ళు మాట్లాడుకు. గత పద్ధతుల కన్నీ స్వస్తి చెప్పి ముందుకు సాగాలనేటువంటిది ప్రజలు ఆశించినారు అధ్యక్ష, మేము ఆశించిన అధ్యక్ష. ఒకవేళ సభానాయకుడు కానీ మీరు కానీ ఆ నూతన ఒరవడి వైపు పోవటానికి ప్రయత్నం చేస్తుంటే మేము సహకరించడానికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒకవేళ మేము ఎమోషనల్ గా అయినప్పుడు మీరు వారించిన దాంట్లో కానీ లేక వేరే విధంగా సస్పెండ్ చేసినా కూడా మేము గమనించుకుంటున్నాం, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం. కానీ అధికారం ఉన్నది, మేము ఏమైనా చెప్తాం, మాట్లాడతాం, అట్లా ఉండండి అనేటువంటి విధం ఏదైతే ఉన్నదో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా నిరసిస్తున్నాను. ఇది పదే పదే జరిగితే ఈ అసలు అవసరం మాకు లేదు. అందుకని ఒక విషయం అధ్యక్ష, నేను నిలబడ్డ తర్వాత నేను ప్రతిపక్ష నాయకుడిగా నా సభ్యుల్ని మీ వైపుకు మీ యొక్క విజ్ఞప్తిని మన్నించమని నేను రిక్వెస్ట్ చేయటానికి లేక ఈ విషయం మంచిగా ఉండదని చెప్పి ప్రయత్నం చేయటానికి ఏ నూతన ఓరేడైతే నేను కోరుకుంటున్నో దాని వైపున ప్రయత్నింపజేయటానికి నేను ప్రయత్నం చేయబోతుంటే నేను లేచి నిలబడ్డ తర్వాత అంత సమయం అతనికి ఇచ్చి అతను మాట్లాడింది పూర్తి కావాలని అనుకోవటం చేరుకు ఇది సరి అయింది కాదని నేను అనుకుంటున్నాను. వెంటనే నా విజ్ఞప్తిని ఏంటి, అతన్ని వారిస్తే కౌంటర్ అటాక్స్ లేకు ఇక్కడి నుంచి ఎమోషన్ లేకుండా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా చెప్పండి అధ్యక్ష. అందుకని నేను మళ్ళీ మాట్లాడతా అంటే మీకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి అనుభవం కూడా మాకున్నది. పదే పదే ఆ ప్రయత్నం చేయబాకండి. నేను చెప్పినటువంటి విషయం చేయాలి, గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు గమనించి తగినటువంటి సభకు మొత్తానికి ఒక సలహా ఇవ్వకపోతే మేము ఎక్కువసేపు రాద్ధాంతం చేసి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదని మీకు మనవి చేస్తున్నాం. మరి వారు ఆందోళన చేస్తున్న క్రమంలో నేను కేవలం ఒక విషయం గుర్తు చేశాను అధ్యక్ష. ఒకటి, తమరిది క్వాజే జ్యుడిషియల్ అథారిటీ, తమరి అంశంలో తమరి విచక్షణలో ఉన్న అంశాన్ని వారు ప్రశ్నించడం కరెక్ట్ కాదనేది ఒకటి. రెండవది అధ్యక్ష, నేను వారికి గుర్తు చేసింది ఏమంటే గతంలో ఇప్పుడు వారి విలువల గురించి మాట్లాడారు, నేను ఇంకెక్కువ మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీలు అవుతుంది అధ్యక్ష. గతంలో జరిగిన ఉదంతాలను నేను ప్రస్తావించాను తప్ప, ఆనాడు వారి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తావించాను తప్ప, వారిని ఏదో టార్గెట్ చేయడమో కౌంటర్ అటాక్ చేయడం అని వారు అనుకుంటే నేను చేయగలిగేదని లేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పింది, చాలా నేను సంయమనంతో చెప్పింది, ఆలోచనతో చెప్పింది అధ్యక్ష. గతంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నప్పుడు ఏ రకమైన అనుభవాలు మనకున్నాయి, ఎంత సమయం పట్టింది, అవన్నీ కూడా గుర్తు చేసుకోండి. 2004 నుంచి 14 వరకు ఎలా ఉండింది, ఇప్పుడు మళ్ళీ మరి క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదని అడిగి అధ్యక్ష. స్పీకర్ సార్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టలేదు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడికి నా మాటలు వినే ఉద్దేశం లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు సార్. నన్ను కూర్చోబెట్టింది ఇక్కడ ప్రజలు సార్, కాబట్టి నేను వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇక్కడ కూర్చోలేదు. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది మీ విచక్షణకు సంబంధించిన అంశం సార్. నేను వారి మాటలు వినదలుచుకోలేదు అంటే అది వారి ఇష్టం, నేను చేయగలిగింది ఏం లేదు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది ప్రజలు, ప్రజలు ఉండమన్నాను ఇక్కడ ఉంటాం సార్. వద్దు మీరు అనుకున్నారు, ప్రజలు మమ్మల్ని పంపిస్తే మేము కూడా పోతాం. నా రిక్వెస్ట్ అలా ఒకటే సార్, మేము చెప్పింది
ప్రజాస్వామ్యంలో మీరు స్పీకర్ గారిని ఏదైతే క్వశ్చన్ చేస్తా ఉన్నారో ఆ విషయం వారి విచక్షణలో వారి పరిధిలోని అంశం. దాన్ని దయచేసి, పార్లమెంటరీ సాంప్రదాయాలు ఉన్నాయి, గతంలో మీరు పాటించిన సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ మననం చేసుకోండి నేను గుర్తు చేశాను. అది వారికి రుచించకపోతే, నేను చెప్పేది నచ్చకపోతే పెద్దలు వారి విచక్షణకు సంబంధించిన అంశం, కానీ వారి దయాదాక్షిణ్యాల మీద మాత్రం నేను ఇక్కడ కూర్చోలేదన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశానికి, 1.5 నిమిషాలు కాదు. సరే, షబ్బీర్ సాబ్ దయా, కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా. పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా